అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారు చాలామంది రిఫరెన్స్ బుక్స్ మాకు చెప్పండి అని అంటున్నారు. అయితే మీకు రిఫరెన్స్గా బాగా ఉపయోగపడే వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా మీకు ఉపయోగపడేది ముందు వరుసలో పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో మనం ఏదైతే 5 నిమిషాలు చెప్పుకోబోతున్నాం చాలా ఇంపార్టెంట్, దయచేసి ఆ విషయాలను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఏదైతే గ్రామర్ అనేది ఉందో మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి, ఆ గ్రామర్ అనేది టెక్స్ట్ బుక్స్లోనే ఏదైతే ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి కదా కొత్తవి, ఏవైతే ప్రజెంట్ కొత్త సిలబస్ ఉందో దాని ప్రకారంగా ఆ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు లిటరేచర్ పార్ట్ కూడా మనం చూద్దాం. మీరు లిటరేచర్ పార్ట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదట్లో మీకు ఏమని ఉంటుందో చూద్దాం. ఇవి వచ్చేసి లిటరేట్ టర్మ్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కనుక మీరు చూసుకున్నట్లయితే దాన్ని మనం ఎట్లా తీసుకోవాలనేది చూద్దాం. దానికన్నా ముందుగా లిటరేచర్ పార్ట్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ కానీ, క్లౌడ్, నేషన్ స్ట్రెంగ్త్, ప్యాలంకిన్, రోడ్ నాట్ టేకెన్, లాబిల్ డేమ్ సాన్స్ మర్సీ, ఇవన్నీ కూడా మీకు చూసినట్లయితే సింపుల్గా 1 పేజ్ ఆర్ 2 పేజెస్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా మీకు ఇంటర్నెట్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని మీరు కొట్టి పోయమని కనుక గూగుల్ సెర్చ్ చేసినట్లయితే అవి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా 1-2 పేజీలు మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ పెద్ద పెద్దవి ఏంటంటే ప్రైడ్ అండ్ ప్రెజుడీస్, స్వామి అండ్ ఫ్రెండ్స్, మ్యాక్బెత్, మర్డర్ ఇన్ క్యాథడ్రల్, ఇవి చాలా పెద్దవి అన్నమాట. డీటెయిల్డ్ అన్నారు చూడండి, డీటెయిల్డ్ స్టడీ, నావెలు, డ్రామా, ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. వీటిని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో చదువుతా వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారండి. అయితే వీటిని ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు మీరు గోల్డ్ వాచ్, పోస్ట్ మాస్టర్, ఆఫ్టర్ 20th thief, ఇవన్నీ కూడా మహా అయితే ఒక 10 పేజీలకి మించవండి. కానీ ఇవి ఎలాగది, ఈ నాలుగిటిని మనం ఏంటంటే పుస్తకాలు ఉంటాయి వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ముందు మనం ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే అండి ఈ యొక్క పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం డిఎస్సి సెక్షన్ ఉంటుంది, టెట్ అయిపోగానే డిఎస్సి సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మెథడాలజీ ఇవన్నీ ఉంటాయండి, అదిగోండి ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, ఆఫ్ ట్రూత్ ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ అయితే మనం ఏం చెప్పుకున్నాం, రిఫరెన్స్ బుక్స్ గురించి చూస్తున్నాం. అలానే స్వామి అండ్ ఫ్రెండ్స్, మ్యాక్బెత్, మర్డర్ ఇన్ క్యాథడ్రల్ మీరు చూసినట్లయితే వీటికి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుందండి. మ్యాక్బెత్ చూడండి, మ్యాక్బెత్ కావాలి అనుకుంటే నో ఫియర్ షేక్స్పియర్, స్పాక్ నోట్స్ నుంచి నో ఫియర్ షేక్స్పియర్, మ్యాక్బెత్. ఇది దీని ప్రత్యేకత ఏంటంటే అండి, ఒకవైపు షేక్స్పియర్ది ఇంకోవైపు మోడర్న్ టెక్స్ట్ ఇస్తారు, దాంతో మనం చదువుకోవడం చాలా 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 సులభం అయిపోతుందండి. అది మీకు ఇది 276 రూపాయలు, కాస్ట్ మాత్రం 520, మామూలు పర్చేస్ చేయాలంటే 450 రూపాయలు పడుతుందండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి 276 రూపాయలకే ఈ నో ఫియర్ షేక్స్పియర్ మ్యాక్బెత్ రావడం జరుగుతుంది ఈ కాస్ట్కి. కాబట్టి మీరు ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అండ్ ఇంగ్లీష్ని చదువుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ మీరు చూసినట్లయితే అమెజాన్ ఉన్నాయండి. అమెజాన్లో ఇప్పుడు స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేది ఒకటి ఉందండి మనకి 109 రూపాయలకి. నేను అంతకుముందు చూసినప్పుడు అసలు దొరికేదే కాదు, దరిదాపుగా 180 రూపాయలు అలా ఉండేది, 109 రూపాయలకి అవైలబుల్గా ఉందన్నమాట ఇప్పుడు. అండ్ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు మనకు సిలబస్ అనేది ఉంది, ఇక్కడ మీరు ప్రైడ్ అండ్ ప్రెజుడీస్, ఓకే, అండ్ నెక్స్ట్ మర్డర్ ఇన్ క్యాథడ్రల్, ఇవి కూడా మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అండి మర్డర్ ఇన్ క్యాథడ్రల్ ఈ బుక్స్ ఉన్నాయి చూసారా, బై టిఎస్ ఎలియట్. ఇది వచ్చేసి పేపర్ బ్యాక్ అంటే ఏంటంటే మనకు బుక్ రూపంలో వస్తుందండి. అట్లా కాకుండా అమెజాన్లో కిండిల్ వర్షన్స్ ఉంటాయి, అవి వీటి కాస్ట్లో 50% ఉంటాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో కిండిల్ వర్షన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు, కాకపోతే మొబైల్లోనే చదువుకునే అవకాశం ఉంటుంది, మళ్ళీ కిండిల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా కాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ అమెజాన్ వెబ్సైటు సేల్స్ కారణంగా డౌన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లిప్కార్ట్లో మర్డర్ ఇన్ క్యాథడ్రల్ వచ్చేసి 102 రూపీస్కే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామి అండ్ ఫ్రెండ్స్ 109కి వస్తుంది.
ఇక్కడ మ్యాక్బెత్ మనం చూసినట్లయితే 276 రూపీస్కి రావడం జరుగుతుంది. ఇంకా మనకు మిగిలింది ఏంటంటే ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, అది కూడా జస్ట్ ఈ కాస్ట్లోనే ఉంటుందండి, 100-125 కాస్ట్లో ఉంటుంది, అది కూడా గమనించండి. అది కూడా మనం టైప్ చేద్దాం, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి జస్ట్ మనకి ఏ పుస్తకం కావాలంటే అది. కాకపోతే మీరు జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఫుల్ వర్షన్ ఇస్తున్నాడా లేదా, సమ్మరీస్ మాత్రమే ఉంటుందా అనేది చూసుకోవాలి, అది ఒకటి గమనించుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏంటంటే కొంతమంది వ్యాఖ్యానాలు రాస్తూ ఉంటారు. జనరల్గా ఈ పెంగ్విన్ పబ్లిషర్స్ వీళ్ళైతే డైరెక్ట్గా ఏంటంటే ఎంతైతే ఏదైతే మొత్తం టోటల్ టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ని ఇచ్చేస్తారు. అదిగోండి ఇక్కడ మన అమెజాన్లో చూసినట్లయితే 129 రూపీస్కి ఉంది. యాజ్ వెల్ యాజ్ మనం ఇందాక చూసిన ఎస్సేన్ గది ఎస్సేన్ బై ఎస్సేన్ అని ఉంది కదా, అది 125 రూపీస్ ఉంది. ఫ్లిప్కార్ట్లో ఏమో 102 రూపీస్ మాత్రమే ఉంది. అదిగోండి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని రెండిట్లో తక్కువ ఉన్నది కొనుక్కోవచ్చు. ఈ 4 పుస్తకాలు తర్వాత ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ కూడా మీరు తీసుకోవచ్చు. ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ అనేది కూడా చాలా తక్కువలో ఉంటుంది, అది కూడా మనం సెర్చ్ చేద్దాం. ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ ఏంటంటే సమ్మరీస్ లాగా ఉంటాయి, అట్లా కాకుండా ఫుల్ బుక్ కావాలి మనకి అట్లా. అదిగోండి చూడండి 104 రూపీసే ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ బై జేన్ ఆస్టిన్. ఈ 4 పుస్తకాలండి మహా అయితే. 3 పుస్తకాలేమో 100 రూపాయల్లో ఉన్నాయి, ఒక పుస్తకం మాత్రం 200 పైన ఉంది. ఏది వచ్చేసి మ్యాక్బెత్ది 276 రూపాయలు. ఇది ఫ్లిప్కార్ట్లో కాబట్టి 276 ఉందండి. అండ్ అది ఇదే పుస్తకం అమెజాన్లో వచ్చేసి మళ్ళీ మీకు 400 పైన ఉంది. కాబట్టి చూసుకోండి ఏది దేనిలో, అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లో ఏది తక్కువ ఉంటే. ఒకవేళ రిఫరెన్స్ బుక్స్ మేము చదువుకోవాలి అవన్నీ చదవాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి అనుకునేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు పుస్తకాలు కొని అట్లా పెట్టుకోవడం కాకుండా ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి, నేను ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి, నేను ఎంజాయ్ చేస్తాను చదవడం అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇక మీకు బాగా ఉపయోగపడేది ఏంటంటే పీసీవి ఇంగ్లీష్ essay.blogspot.com ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు వివరంగా ఇవ్వడం జరిగిందండి, చాలా వివరంగా. ఎంత వివరంగా అంటే ఆఖరికి మీకు మూవీస్ కూడా, అదిగోండి ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ టోటల్ మూవీ కూడా ఈ బ్లాగ్ స్పాట్లోనే ఇవ్వడం జరిగింది. క్లిక్ చేస్తే టోటల్ మూవీ అనేది మీకు రావడం జరుగుతుంది యాజ్ టీజ్. అలానే మ్యాక్బెత్ మూవీ చూడొచ్చు, మర్డర్ ఇన్ క్యాథడ్రల్ మూవీ చూడొచ్చు మీకు గనక ఉంటే. ఈ స్వామి అండ్ ఫ్రెండ్స్ని కూడా హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు, తెలుగులో కూడా ఈ మూవీ అనేది చూడొచ్చు. ఒక్క మీకు బుక్స్ రిఫరెన్సే మాత్రమే కాదండి, మూవీ మీకు బోర్ కొడుతుంది, చక్కగా మొబైల్లో మీకు డేటా ఉంది, ఇంట్లో వైఫై కానీ సంథింగ్ అండ్ ఈజీగా మీరు చూడొచ్చు. కాబట్టి ఇవి రిఫరెన్స్ బుక్స్ అండి. అండ్ ఇంకా ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి మీరు ఫర్దర్గా ఏమైనా నేర్చుకోవాలి అంటే anucde.info అండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సైట్ అనమాట. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా ఇదిగోండి మెటీరియల్ అని ఉంటుంది, యూజీ పీజీ సెమిస్టర్ సిలబస్ అండ్ మెటీరియల్ అని ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈ ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి, యూజీ అయితే యూజీ లేకపోతే పీజీ కోర్సెస్లో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి, అదిగోండి ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి ఏముంటుందంటే టోటల్ సిలబస్ మెటీరియల్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. అక్కడ నుంచి అదిగోండి మీరు అక్కడ నుంచి అదిగోండి ఏదైతే సిలబస్ ఉందో, అదిగోండి డ్రామా 2 షేక్స్పియర్ అని ఉంది, మనకి ఏ సిలబస్ ఉంది లిటరేచర్లో, ఏ సిలబస్ ఉంది semester 1 semester 2 ఇవ్వడం జరిగింది ముఖ్యంగా. కాబట్టి అదిగోండి వ్యూ అని చూసారా, వీటిని క్లిక్ చేస్తే మనకి దానికి సంబంధించి రావడం జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి మనం సింపుల్గా ఏం చేయొచ్చు, రాసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. ఇది వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో మనకి ఏవైతే పుస్తకాలు ఉంటాయో అవి కూడా ప్రామాణికంగానే మనం భావించవచ్చు. ఈ విధంగా మీకు అదిగోండి ఈ విధంగా వస్తాయి, వీటి ద్వారా ఏంటంటే మీ నోట్స్ రాసుకోవచ్చు. ఓకే కాబట్టి ఆ మెటీరియల్ని కూడా మనం ఫ్రీగా వాడుకోవచ్చు. ఇదండి మొత్తానికి మీకు బాగా ఉపయోగపడేది ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మన బ్లాగ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే విత్ మూవీస్ ఫ్రీయే, ఇక్కడ కాస్ట్ ఏమి ఉండదు. ప్రతిదీ 4 చాలా పెద్దవి ఉంటాయి, 100-300 పేజీలు అనేవి ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ విషయాలని గమనించండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏవైతే సేల్ జరుగుతుందో దానివల్ల చాలా కాస్ట్ తగ్గిపోయింది, దరిదాపులు 200 రూపాయల దాకా ఉంటాయి అన్నమాట మామూలుగా అయితే.
కాబట్టి అది చూసుకోండి. లేదు మీ దగ్గర కిండిల్ అనేది యాప్లో నేను చదువుకుంటానన్నా కానీ అమెజాన్లో అయితే కిండిల్ వర్షన్కి సంబంధించి మీరు చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పుకున్న దానికన్నా 50% ఉంటుంది. అయితే మొబైల్లోనే చూసి చదువుకోవాల్సి ఉంటుంది, ఆ విషయాన్ని గమనించండి. ఇవండి రిఫరెన్స్ బుక్స్కి సంబంధించి నేను చెప్పాను కదా, ఇప్పుడు లిటరేచర్ పార్ట్ కానివ్వండి, ఆ తర్వాత మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి పోయెట్ ఫిక్షన్ ఇవన్నీ కూడా లెటర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా anucd.info అవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఏ ఏ సెమిస్టర్లో ఉన్నాయనేది చూసుకోవాల్సి ఉంటుంది.